ఇప్పుడు మెంతి చారు చేద్దాం. చల్లచారు అని కూడా అంటారు. దానికి ఆయిల్ పెట్టి ప్యాన్ వేసి ఆయిల్ పెట్టి దానిలో మెంతులు ఆవాలు ఎండుగత్తాయి ఇందులో పోపు వేయాలి. ఆవాలు మెంతులు ఎండుగత్తా ఇంగువ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇది మజ్జిగలో వేడివేయండి. పెరుగును చిలికి మజ్జిగలో వేయాలి. వేసి కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర వేసేయడం కొంచెం పసుపు ఉప్పు వేసేస్తే మజ్జిగ చారు రెడీ. ఈ పోపు మజ్జిగలో వేసి ఉప్పు పసుపు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వేసేయడం మజ్జిగ చారు రెడీ. ఇది చల్లచారు. హాయ్ అండి, ఇప్పుడు చల్లచారు చేద్దాం. మజ్జిగ చారు అని కూడా అంటారు. దీనికి కందిపప్పు పచ్చడి నంచుకుని తింటే చాలా బాగుంటుంది. దీనికి ఫస్ట్ ఇలా పెరుగుని చక్కగా చిలుక్కోవాలి. చిలుక్కున్నాక ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ, అలాగే కొంచెం టర్మరిక్, అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పోపు. చూసారు కదా, ఈ పోపు వేసేయాలి. పొద్దున్న ఎండాక పెట్టాం కదా, ఆవాలు మెంతులు రెండు మిరపకాయ పోపు అది వేసేయాలి. వేసి తీసుకోవడం. ఇది మజ్జిగ చారు అండి. ఇది కానీ ఇది కలుపుకొని దీనికి కంపల్సరీ మెంతులు ఉండాలి. అలాగే ఇది ఇలా ఇలా కలుపుకొని ఇలా చేత్తో కలుపుకుంటేనే బాగుంటుంది. ఇది ఇలాగా ఎండుమిరపకాయలు చింపుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇంగువ వాసన బాగా పడుతుంది. ఇలాగా చింపుకోవాలి, అప్పుడు కొంచెం కారంగా బాగుంటుంది. ఇది ఇంకా పలుచగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు, అప్పుడే బాగుంటుంది. చల్లచారు కదా, కొంచెం పలుచగానే బాగుంటుంది. ఇది ఇందులో కందిపప్పు పచ్చడి నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకా చూసారు కదా, ఇది మజ్జిగ చారు. ఇలాగా పలుచగా చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇందులో ఇలా కందిపప్పు పచ్చడి నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది కరివేపాకు కందిపప్పు పచ్చడి, ఇది మామూలు కందిపప్పు పచ్చడి, ఏదైనా బాగుంటుంది. ఇందులో నంచుకుని తింటే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకోటి దీనికి మెంతులు పోపేస్తేనే బాగుంటుంది. కంపల్సరీ మెంతులతోటే బాగుంటుంది ఇది.